హలో ఎవ్రీవన్, ఈ రోజు మనకి లైవ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సార్ చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రీసెంట్ గా చేస్తున్న వ్యాఖ్యలు అంటే ప్రజలనే నమ్ముకున్నాను, ప్రజలే నా బలం బలగం, ఎవరు మనతో కలిసి వచ్చినా రాకపోయినా రంగంలోకి మనం ఒక్కడమే దిగబోతున్నాం అని, ఇటువంటి మాటలన్నీ ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయండి? ప్రశాంత్ గారు, ముందుగా మీకు అదే విధంగా ఐటమ్స్ ప్రేక్షకులకి నా నమస్కారము. ప్రశాంత్ గారు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు గత 15 సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే పోరాటం చేస్తున్నాడు. ఏదైతే పేదల పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి నిలబడి పోరాటం చేస్తుంటే, ఏదైతే పెత్తందారుల పక్కన నిలబడి ఆ రోజు కాంగ్రెస్ అయినా టీడీపీలైనా లేదా బీజేపీ అయినా ఆ తర్వాత జనసేన అన్ని రాజకీయ పార్టీలు ఏకధాటిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేస్తుంటే, 18 సీట్లు అదే విధంగా 67 సీట్లు అదే విధంగా 151 సీట్లు రావడము, 51% ఓట్లతో గెలవడం జరిగింది. ఈ రోజుగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చనిపోయిన తర్వాత ఒంటరి వాడైపోయాడు. ఆ ఒంటరి తరంతో 16 నెలలు జైల్లో పెట్టినా కూడా భయపడకుండా ఏమి తలుపు బెనుకు లేకుండా ఏకధాటిగా ప్రజల పక్షాన్ని నిలబడి, ఏది తన తండ్రి రాజశేఖర రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడి ఏ విధంగా పోరాటం చేశాడు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఈరోజు పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారు. అదే మా నాయకుడు పదే పదే మాకు చెప్తున్నది, మనమందరం పేదల పక్షాన్ని నిలబడి ఉన్నాము, పెత్తందారుల పక్షాన్ని నిలబడి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన అదే విధంగా ఎల్లో మీడియా అదే విధంగా బీజేపీ మనతో యుద్ధం చేస్తున్నాము, మనము అలర్ట్ గా ఉండాలి, ఏదైతే రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చిన హామీల్ని మనం నెరవేర్చాలంటే ఖచ్చితంగా మనం పేదల పక్షాన్ని నిలబడి ఈరోజు పోరాటం చేయాలి, అదే మళ్ళీ రావాలి అంటే ఖచ్చితంగా నిలబడాలి. ఈరోజు సంక్షేమాన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమాన్ని వ్యతిరేకిస్తారు, సంక్షేమం ఇచ్చిన వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోయింది అంటారు, అంటే పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే రాష్ట్రం అప్పులు పాలైపోతుందా? మరి గతంలో చంద్రబాబు నాయుడు కూడా అప్పులు చేశాడు, మరి పేదలకు ఎందుకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు? అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తే వెనిజులా అయిపోతుంది, అదేవిధంగా జింబాబే అయిపోతుంది, అదేవిధంగా శ్రీలంక అయిపోతుంది, అదేవిధంగా పాకిస్తాన్ అయిపోతుంది అంటారే, మీరు అప్పులు చేసినప్పుడు ఏమైపోయినాయి? రాష్ట్ర ప్రజలకు సంక్షేమం లేదు, రాష్ట్రానికి అప్పులు చేశారు, కానీ ఈరోజు పేదల పక్షానికి ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. వేణుగోపాల్ గారు, అయితే కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకున్న పీకే కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళందరూ కలిసి కట్టుగా వచ్చినా సరే ప్రజలంతా అమాయకుల వాళ్ళని నమ్మటానికి, వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం చేశారో అందరికీ తెలుసు, ప్రజలకి ఇంకా బాగా తెలుసు, అయినా వాళ్ళని నమ్మి వాళ్ళకు ఓటేస్తారంటారా? అదే ప్రశాంత్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గత వారం క్రితము చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు, ఏదైతే కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఏదైతే కొత్త మేనిఫెస్టోలో పాతవి ఇచ్చింది రైతుకి రుణమాఫీని 87,614 కోట్లు అన్నాడు, ఇచ్చింది 14,600 కోట్లు ఇచ్చేసి రైతులకి పూర్తిగా మాఫీ చేశామా అన్నాడు. అంటే ఆ రోజు రైతుల్ని మోసం చేసట్ట లేదా? ఆ రోజు 87,614 కోట్లు ఉంటే నువ్వు 14,600 కోట్లు ఇచ్చి రైతులకు రుణమాఫీ చేశాను పూర్తిగా, ఏ విధంగా రైతులను నమ్మిస్తావు? మళ్ళీ ఈ రోజు రైతులకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కాకుండా అంటాడు. అంటే నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు, రైతులను మోసం చేస్తున్నావు, డోక్రా రుణాలు మాఫీ అన్నావు 2014లో, కనీసం 1 రూపాయిన మాఫీ చేసావా? ఏదైతే పర్యటన సునీత గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు మేము 1 రూపాయి కూడా ఏదైతే డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు అని చెప్పి చట్టసభలో అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అదే మహిళలకి ఆర్టీసీలో ఫ్రీ, అదే విధంగా ఆడబిడ్డ నిధి అంట ప్రతి నెల 1,500, అదే విధంగా తల్లి వందనం 15,000. ఆ రోజు సున్నా వడ్డీ లేదుంటే రాజశేఖర రెడ్డి గారు సున్నా వడ్డీ పెట్టారు, అంటే వడ్డీ లేని రుణాలు చెప్పారు. ఆ వడ్డీ లేని రుణాలు కూడా ఏదైతే మే 2016లో చంద్రబాబు నాయుడు ఇచ్చాక రద్దు చేసేశాడు. మళ్ళీ ఈరోజు మహిళల పక్షాన్ని నేను నిలబడుతున్నాను, మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ, మహిళలకు తల్లి వందనం అంట 15,000, ఆడబిడ్డ నిధి 1,500 అంట, అదే విధంగా 3 సిలిండర్లు అంట. అంటే
రాష్ట్ర ప్రజలకి ఎలక్షన్ ముందు ఏదైతే క్యాంపెయిన్ లో ఉంటావో మేనిఫెస్టో చెప్తావు, ఆ తర్వాత ఆ మేనిఫెస్టోను అమలు చేయలేవు. మళ్ళీ కొత్తగా ఎన్నికలకు వస్తే మళ్ళీ ఇంకో మేనిఫెస్టో వదులుతావు, ప్రజల్ని మోసం చేసే పరిస్థితి చేస్తున్నావు. అదే విధంగా ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు. ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చావా? ఉద్యోగం ఇస్తే నిరుద్యోగం ఇస్తున్నావు. ఏదైతే 2019 ఆరు నెల ఎన్నికలకు ముందు, ఏదైతే సెప్టెంబర్ 2018లో నిరుద్యోగ వృత్తి 1000 రూపాయలు ఇచ్చాడు, 3 లక్షల మందికి ఇచ్చాడు, 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, అంటే నువ్వు మేనిఫెస్టోని మోసపూరితంగా ప్రజలకు చెప్పి మోసం చేస్తున్నావు. అది అంతా పక్కన పెడితే, ఏదైతే పెన్షన్లు 2000 అన్నాడు, 6 నెలల ముందు పెన్షన్లు 2000 ఇచ్చాడు. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి నీరు 20 లీటర్స్ వాటర్ ఫ్రీ అన్నాడు, మినరల్ వాటర్ క్యాప్, దాన్ని కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు మళ్ళీ వచ్చి కొత్త మేనిఫెస్టో అంటాడు. అట్టా ఈరోజు బీజేపీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లేదా జనసేన పార్టీ అయినా, వాళ్ళు ఇచ్చిన హామీలు 2014 అమలు చేయలేదు కాబట్టి వాళ్ళు ముఖం పెట్టుకొని 2019 ఎన్నిక పోలేకపోయారు. మళ్ళీ ఈరోజు ఏ విధంగా సిగ్గు లేకుండా 2024లో మేము ముగ్గురం కలిసి వస్తున్నాము, మాకు ఓట్లు అయినని వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు? రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందికి తెలియదా వీళ్ళు 2014లో ఏదైతే హామీ ఇచ్చి హామీ అమలు చేయలేదు కాబట్టి వీళ్ళు 2019లో కలిసి రాలేదని? మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా 2024లో మళ్ళీ మాకు కలిసి వస్తున్నాం, మాకు ఓట్లు అయినా ఏ ముఖాన్ని పెట్టుకుని అడుగుతున్నారు? రాష్ట్ర ప్రజలు ఏ విధంగా 2019లో బుద్ధి చెప్పారో అదే విధంగా తిరిగి బుద్ధి చెప్పబోతున్నారు. వేణుగోపాల్ గారు, అయితే పీకే మొన్నటి వరకు ఏమన్నాడు, నేను సీఎం అయ్యే అవకాశమే లేదు, పొత్తులు తప్ప మనకు వేరే మార్గమే లేదు అన్నాడు. సో ఈ మాటలన్నీ అన్న తర్వాత కాపు సామాజిక వర్గం ఎవరైతే ఆయనకి సపోర్టివ్ గా ఉన్నారో వాళ్ళందరితో ఇప్పుడు ఎదురు తిరుగుతారనే భయంతోనేనా ఇప్పుడు పీకే మళ్ళీ మాట మారుస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఒక నిలకడ లేని మనస్తత్వం, ఆయన చెప్పేదేది చేయడు, చేసేదేది చెప్పడు. ఏదైతే 2014లో తెలుగుదేశం పక్కన బీజేపీ పక్కన వకాల్తా తీసుకున్నాడు, వీళ్ళు ఇచ్చే హామీలకి నేను నెరవేర్పిస్తాను, నేను దీనికి కట్టుబడి ఉంటాను, నేను దీన్ని అమలు చేయిస్తాను అని చెప్పాడు. మళ్ళీ ఏదన్నా ఒక సంక్షేమం కార్యక్రమం ఏదైనా బీజేపీ చెప్పినవన్నా చేశాడా? లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేర్చాడా? వాళ్ళు ఏమన్నా ప్రశ్నించాడా 2019 వరకు? మళ్ళీ 2019లో ఏం చెప్తున్నాడు, ఆయన విడిగా వచ్చి చంద్రబాబు నాయుడుతో విడిగా, నేను విడిపోయాను, నాకు సపరేట్ గా ఆదరించండి, నేను ముఖ్యమంత్రి అవుతానని కమ్యూనిస్ట్ ని బీఎస్పీని పొత్తులు పెట్టుకుని వచ్చాడు. ఆ రోజు ఏమంటున్నాడు, 2014లో ఏదైతే నేను చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలవాల్సింది వచ్చిందంటే, 65 నియోజకవర్గాల్లో నేను పోటీ చేస్తానంటే చంద్రబాబు నాయుడు వద్దు, నువ్వు నిలబడితే ఓట్లు చీలిపోతాయి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు, కనుక నువ్వు విడిగా రావద్దు, నాకు సపోర్ట్ చెయ్యి, నేను నీకు రాజకీయ జీవితం ప్రసన్నం చేస్తానని చెప్పి ఏదో నన్ను మేనేజ్ చేసి బయట పంపించేసి, నెక్స్ట్ తెల్లారితో ఎల్లో మీడియాలో నేను ప్యాకేజ్ అమ్ముడుపోయాను, నేను రాజ్యసభ సీట్ అడిగినానని చెప్పి పత్రికలు రాసిన దాని వల్ల నేను ఆ ఉచ్చులో తగులుకొని ఆ రోజు మద్దతు ఇవ్వాల్సింది వచ్చింది అన్నాడు. అంటే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు కనపడుతుందా ఇక్కడ, లేకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ రాజకీయ ప్రయోజనాలు కనపడుతుందా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నిన్న మొన్న ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు, కనీసం నేను 10 సంవత్సరాలు పల్టీ లేస్తున్నా, ఎమ్మెల్యే కాలేకపోతున్నాను, ముఖ్యమంత్రి కథ దేవుడెరుకు అని ఏదైతే నిన్ను సభలో వాళ్ళ అభిమానుల్ని మందలించడం జరిగింది. సీఎం సీఎం అని ఎందుకు అరుస్తారు పదే పదే? నేను 10 సంవత్సరాలుగా పల్టీ చేస్తున్నా ఎమ్మెల్యే కావాలని. అలాంటిది ఎమ్మెల్యేనే కాలేదు, జగన్మోహన్ రెడ్డి నా సభలకు వస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు, మిమ్మల్ని ఏ విధంగా నేను నమ్మాలి, అందుకనే నేను అలయన్స్ పోతున్నాను అని చెప్పి మొన్న చెప్పాడు, నేను అలయన్స్ లేదంటాడు. అంటే ఇక్కడ వీళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా కనపడడం లేదు, కేవలం వీళ్ళ రాజకీయాల ప్రయోజనాల వల్ల రాష్ట్ర ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా పర్యవసానం ఏం జరగబోతుంది అంటారు, జనసేనకి రావాల్సిన ఓట్లన్నీ కూడా వైసీపీకి డైవర్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా మీరు? అసలుకి వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాల ఇండస్ట్రీలో, 40 సంవత్సరాలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి 23 సీట్లకు తీసుకొచ్చారు. వాళ్ళ చరిత్రలో ఇప్పుడు ఊహిస్తుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి 5.75% ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీకి 0.54% వచ్చింది. అంటే 0.45% 45% వచ్చింది, 0.45%. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలు ఎదుగుతున్నాడు. ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, ప్రతిపక్షాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారితో ఎదుర్కోలేక ప్రతి స్టెప్ పడుతూ ఈరోజు
చంద్రబాబు నాయుడు కనపడే పరిస్థితులు లేదు 24లో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కనపడే పరిస్థితి లేదు, బీజేపీ కనపడే పరిస్థితి లేదు. అందుకని వీళ్ళు ముఖమ్మడిగా కలిసి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులని వీళ్ళు అనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలకు ఏమి తెలియదు మనమే తెలివైనోళ్ళని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019లో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు 99% ఈరోజు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ సంక్షేమ కార్యక్రమం దాదాపు 2,10,000 కోట్లు ఖర్చు పెట్టాడు డిబిటి ద్వారా, నాన్ డిబిటి ద్వారా దాదాపు 150,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అదేవిధంగా 32 లక్షలు ఇండ్లు ఇస్తున్నాడు, అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నాడు, అదేవిధంగా 13 లక్షల పెట్టుబడులు ఈ సంవత్సరం రావడం జరిగింది. ఈ విధంగా రకరకాలుగా అభివృద్ధి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా? వీళ్ళు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చిన వాళ్ళకి ఓటేస్తారా? అది మీ విద్యుత్గా వదిలేస్తున్నాను. అయితే వేణుగోపాల్ గారు, ఇప్పుడు వారాహి యాత్ర మొదలైంది, అలాగే లోకేష్ కూడా యాత్ర చేస్తున్నారు, సిబిఎన్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక మీటింగ్ చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు, ఈ హడావుడంతా ఎందుకు, దీనివల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటి? వీళ్ళు వీళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేసేసాడు? మనం చేయలేకపోయామే, మనం ఏదైతే సంక్షేమ రాష్ట్ర ప్రజలను ఆదుకోలేకపోయామే, మన పైన చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే మనం వాళ్ళకి నెరవేర్చలేకపోయామే. 2014 1.2% వాళ్ళు ముఖమ్మడిగా వస్తే మేము 1.2% తో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 2024లో ఈరోజు ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఏదైతే అగ్రవర్ణాల్లో బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి వీళ్ళకి ఇచ్చాము వాళ్ళకి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి పేదవాడి పక్కన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మినిమం నుంచి వాళ్ళకి విద్యలో కానీ వైద్యంలో కానీ ఇల్లు ఇల్లు ఇంటి పట్టా కానీ లేదా ఆటో కానీ లేదా పెన్షన్ కానీ లేదా 45 నుంచి 60 లో జగన్ సంక్షేమం మహిళకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ప్రతి దాంట్లో 1 లక్ష తక్కువ అనుకుంటే 1 లక్ష రూపాయలు లబ్ధి పొందున్నారు, ఎక్కువ అనుకుంటే 10 లక్షలు 8 లక్షలు 13 లక్షలు 15 లక్షలు కూడా ఉన్నారు. అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే మా మిస్సెస్ ఒక వార్డ్ కార్పొరేట్, మేము గడప గడప ప్రోగ్రామ్ పోయినప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకెళ్తాం ఏదైతే వాళ్ళ బెనిఫిషియరీస్ లిస్ట్, ఆ బెనిఫిషియరీస్ లిస్ట్ లో ఒక్కొక్కరు 15 లక్షలు కూడా లబ్ధి పొందున్నారు. అంటే వాళ్ళకి ఇల్లు వచ్చి ఉండాలి, వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ చేస్తున్నాడు, వాళ్ళ ఆటో అయితే ఆటోకి డబ్బులు వచ్చున్నాయి, ఆ మహిళ 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి అయితే మహిళలకు సంబంధించిన స్కీములు వచ్చున్నాయి, ఇట్లా రకరకాలుగా వాళ్ళు దాదాపు 15 లక్షల రూపాయలు దాకా లబ్ధి పొందారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన సపోర్ట్ నిలబడతారు పేదవాడు, లేకపోతే చంద్రబాబు నాయుడికి లేదా ఈనాడుకి లేకపోతే రాధాకృష్ణ గారికి లేదంటే జగన్ పవన్ కళ్యాణ్ గారికి లేదా బీజేపీ నాయకుడికి సపోర్ట్ చేస్తారు పేదవాడు. ఉన్నత వర్గంకి సపోర్ట్ గా నిలబడుతున్న చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కి బీజేపీకి సపోర్ట్ చేస్తారా? అవినీతి పరుడు అంటున్నారు. కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ ఉన్నారు కదా, 4 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? అవినీతి ఇప్పుడా గుర్తొచ్చింది, పెట్టమని చెప్పండి. పెడుతున్నారు కదా రాష్ట్రంలో సిబిఐలు ఈడీలు ఇన్కమ్ ట్యాక్స్లు కేసులు పెడుతున్నారు కదా, పెట్టమని చెప్పండి. మేమేదో తప్పు చేస్తుంటే, మా నాయకుడు ఏదైనా తప్పు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే పెట్టమనండి. వాళ్ళ చేతుల్లోనే ఉంది చట్టము, తప్పు చేస్తుంటే పెట్టమని చెప్పి కేసులు. వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేదు, తప్పుడు కేసులు అంటారు. పవన్ కళ్యాణ్ అంటే చెప్పులు ఎత్తి చూపిస్తాడు. మా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక పేదవాడి పక్షం నిలబడినాడు, ఆయన నెట్ట మన పోరాటం చేస్తు తెలియక చేతికి చొప్పెత్తుకుంటాడు, లేకపోతే షర్ట్ ఇప్పి ఆఫీస్ టేబుల్ కింద కూర్చోబెడతానంటాడు. వీళ్ళు పాదయాత్ర చేసిన, బస్సు యాత్ర చేసిన, వారాహి యాత్ర చేసిన, మోకాల యాత్ర చేసిన, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి, వాళ్ళకి 175 నియోజకవర్గాల అభ్యర్థులు లేదు కాబట్టి ఈరోజు ముఖమ్మడిగా కలిసి మేము 175 నియోజక అభ్యర్థులు పెడుతున్నా ఉంటాం. మాకు శక్తి బలము పేదవాడు అండ దేవుడు దయా ఉంది కాబట్టి ఈరోజు 175 నియోజక అభ్యర్థులను పెడుతున్నాము, 175 నియోజక ప్రాంతీయ పెట్టి గెలుస్తున్నాము. రైట్ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లో జాయిన్ అయినందుకు. నమస్తే అండి.